పేదలకు వృద్ధులకు వాలంటీర్ల ద్వారా పెన్షన్ ఇవ్వకుండా చంద్రబాబు కుట్ర చేశారని ఆరోపించారు సీఎం జగన్. తన మనుషులతో దీనిపై ఈసీకి కంప్లైంట్ చేశారన్నారు. చంద్రబాబు అరుంధతి సినిమాలో విలన్ పశుపతి లాంటి వ్యక్తి అంటూ విమర్శించారు. చంద్రబాబు పసుపు పతిగా మారి పేదల రక్తం తాగేందుకు సిద్ధమయ్యారన్నారు. రాబోయే ఎన్నికల్లో ప్రజలకు మంచి చేసి తమకు మాత్రమే ఓటు అడిగే హక్కుందంటున్నారు వైసీపీ అధినేత. మదనపల్లి సభలో సీఎం జగన్ ఏమన్నారో ఇప్పుడు చూద్దాం. ఈ ఎన్నికల్లో మనం పోరాడుతున్నది ఎవరితో తెలుసా? మోసాలే అలవాటుగా, అబద్ధాలే పునాదులుగా చేసుకున్న ఓ జిత్తుల మారి పొత్తుల ముఠాతో ఈరోజు మనం యుద్ధం చేస్తూ ఉన్నాం. ఆ ముఠా నాయకుడు, ఆయన పేరు నారా చంద్రబాబు నాయుడు. మీరంతా అరుంధతి సినిమా చూసారా? అరుంధతి సినిమా చూసారా? ఆ అరుంధతి సినిమాలో సమాధిలో నుంచి లేచిన పశుపతిలాగా ఇప్పుడు అధికారం కోసం చంద్రబాబు నాయుడు అనే పసుపు పతి 5 ఏళ్ల తర్వాత లేచి వచ్చి వదల బొమ్మాలి, వదల అంటూ పేదల రక్తం పీల్చేందుకు ముఖ్యమంత్రి కుర్చీని చూసి కేకలు పెడతా ఉన్నాడు ఈ పసుపు పతి. ఇవాళ ఎన్నికలు వస్తూ ఉన్నాయి అంటే ప్రతిపక్షంలో ఉన్న వారంతా కూడా విడివిడిగా రాలేకపోతా ఉన్నారు. ఒంటరిగా పోటీ చేసే ధైర్యం ఏ ఒక్కరికి కూడా లేదు. అధికారం కోసం గుంపులుగా, తోడేళ్లుగా జెండాలు జతకట్టి అబద్ధాలతో వస్తూ ఉన్నారు. జెండాలు జతకట్టడమే వారి పని, ప్రజల గుండెల్లో గుడి కట్టడమే. మీ జగన్ చేశాడు కాబట్టి అని కూడా ఈ సందర్భంగా గర్వంగా చెప్తా ఉన్నా. మీ జగనే కదా ప్రతి ఇంటికి మంచి చేయకపోయి ఉంటే, మీ జగనే కదా మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి హామీని కూడా నెరవేర్చకపోయి ఉంటే, మరి ఇంతమంది తోడేళ్ళు, ఇన్ని కుట్రలు, ఇన్ని మోసాలు, ఇన్ని జెండాలు జతకట్టి కేవలం ఒకే ఒక్కడి మీద ఇంతమంది వస్తా ఉన్న పరిస్థితికి కారణమేమిటి అని ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. 99 మార్కులు తెచ్చుకున్న స్టూడెంట్ 99 మార్కులు తెచ్చుకున్న స్టూడెంట్ పరీక్షలకు భయపడతాడా అని అడుగుతా ఉన్నాను. అటువైపున గతంలో వాళ్ళు పరీక్షలు రాసినప్పుడు 10 మార్కులు కూడా తెచ్చుకోని స్టూడెంటు పరీక్ష పాస్ అవుతాడా అని అడుగుతా ఉన్నాను. ఎన్నికల మేనిఫెస్టోను ఓ బైబిల్ గాను, ఓ ఖురాన్ గాను, ఒక భగవద్గీత గాను భావిస్తూ ఏకంగా 99% వాగ్దానాలు నెరవేర్చిన మన విశ్వసనీయత ముందు 10% వాగ్దానాలు కూడా తన హయాంలో ఎప్పుడూ నెరవేర్చని మోసం చేసిన బాబు ఆయన కూటమి నిలబడగలుగుతుందా అని అడుగుతా ఉన్నాను. ఈ సందర్భంగా 175 అసెంబ్లీ స్థానాలకు 175 అసెంబ్లీ స్థానాలు, 25 MP స్థానాలకు 25 MP స్థానాలు, ఎక్కడా ఒక్క సీటు కూడా తగ్గేందుకే వీల్లేదు. డబుల్ సెంచరీ కొట్టేందుకు 200కు 200 కొట్టేందుకు మీరంతా కూడా సిద్ధమేనా అని అడుగుతా ఉన్నాను. ప్రజలకు మంచి చేసిన ఫ్యాను మీ ఇంట్లోనే ఉంటుంది, అధికారంలోనే ఉంటుంది. ప్రజలను పదే పదే మోసం చేసిన సైకిల్,
ఇంటి బయటే ఉంటుంది. బాబు ప్యాకేజీను గటగట తాగేసి తన వారిని తాకట్టు పెట్టిన గ్లాసు సింక్లోనే ఉంటుంది, ఫ్యాన్ ఇంట్లోనే ఉంటుంది, సైకిల్ ఇంటి బయటే ఉంటుంది, తాగేసిన టీ గ్లాస్ సింక్లోనే ఉంటుంది. ఇది ప్రజల మాట. నెల నెల 1వ తారీఖున ఇంటికే వచ్చి సూర్యోదయానికంటే మునిపే చిక్కటి చిరునవ్వులతో పెన్షన్ ఇంటికే వచ్చి చేతికే ఇచ్చిపోతా ఉన్న వాలంటీర్లను 1వ తారీఖు నుంచి పెన్షన్ ఇవ్వటానికి వీల్లేదని ఎన్నికల కమిషన్ తన మనుషుల చేత, చంద్రబాబు నాయుడు గారు తన మనుషుల చేత ఫిర్యాదు చేసి ఆదేశాలు ఇప్పించాడు. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. పేదలంటే ఈ చంద్రబాబు నాయుడు గారికి ఎంత వ్యతిరేక భావాలు ఉన్నాయో ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. మరి ఇదే పొత్తు, ఇదే ముగ్గురు, ఇదే పార్టీలు, ఇదే పొత్తు మరోసారి ఈ ముగ్గురి కూటమి గతంలో ఇచ్చిన హామీలు ఏవీ కూడా అమలు చేయకుండా మరోసారి ఇదే మాదిరిగా మీటింగులు పెట్టి మరో మేనిఫెస్టో అంటూ రంగురంగుల వాగ్దానాలు ముగ్గురు ఫోటోలు వేసి సంతకాలు పెట్టి ఇంటింటికి పంపినట్టుగానే మరోసారి ఇదే డ్రామా. 2014 కంటే ఇంకా ఎక్కువ హామీలు ఇస్తూ మరోసారి మోసం చేసేందుకు మరో మేనిఫెస్టోతో ఇంకో డ్రామాకు తెరదీస్తా ఉన్నారు. మళ్ళీ ఇదే ముగ్గురు కలిసి ఇంటింటికి కేజీ బంగారం అంటా ఉన్నారు. మళ్ళీ ఇదే ముగ్గురు కలిసి ఇంటింటికి బెంజకారు కోరిస్తామంటున్నారు. మళ్ళీ ఇదే ముగ్గురు కలిసి సూపర్ 6 అంటా ఉన్నారు, సూపర్ 7 అంటా ఉన్నారు. మరి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను. మరి వదల బొమ్మాలి అనంటూ మళ్ళీ పేదల రక్తం పీల్చేందుకు ఈ పసుపు పతి, ఏ ఒక్కరైనా కూడా నమ్మవచ్చా అని అడుగుతా ఉన్నాను మిమ్మల్ని అందరినీ కూడా. రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ కూడా ఎవరు చూడని విధంగా, ఎప్పుడూ జరగని విధంగా అక్క చెల్లెమ్మల కుటుంబాలకు తోడుగా ఉంటూ, అక్క చెల్లెమ్మలకు అండగా ఉంటూ, ఎప్పుడూ ఊహించని విధంగా, ఎప్పుడూ జరగని విధంగా ఓ అమ్మఒడి, ఓ విద్యా దీవెన, ఓ వసతి దీవెన, 0 వడ్డీ, ఓ ఆసరా, ఓ చేయూత, ఓ కాపు నేస్తం, ఓ ఈబీసీ నేస్తం, ఓ కళ్యాణ వస్తు, ఓ షాదీ తోఫా పథకాలంటే గుర్తుకొచ్చేది మీ జగన్. మహిళా సాధికారత అంటే, దిశ యాప్ అంటే, ప్రతి గ్రామంలోనూ మహిళా పోలీసు ఉంది అని అంటే గుర్తుకొచ్చేది మీ జగన్. మంచి చేసే ప్రక్రియలో ఎక్కడా కూడా కులం చూడలేదు, మతం చూడలేదు, రాజకీయాలు చూడలేదు. చివరికి వారు గత ఎన్నికల్లో మనకు ఓటు వేయకపోయినా కూడా పర్వాలేదు, వాళ్ళకు అర్హత ఉంటే చాలు, వాళ్ళకు జరగాల్సిన మంచి ఖచ్చితంగా జరిగి తీరాలి అని చెప్పి వాళ్ళకు సైతం మంచి చేశాము కాబట్టి.